హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొంది ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేయగలను అని నిరూపించిన స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ఆమె తన గ్లామర్తో నటనతో మంచి నటిగా పేరు పొందటమే కాకుండా ప్రేక్షకుల్లో తనకంటూ ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంది ఈరోజు వీడియోలో రమ్యకృష్ణ రియల్ లైఫ్ గురించి మీకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం అయితే అంతకంటే ముందు మీరు గనక మా ఛానల్ని చూడటం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని కూడా క్లిక్ చేసేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది పంతొమ్మిది వందల డెబ్బై సెప్టెంబర్ పదిహేనున తమిళనాడు రాష్ట్రంలోని చెన్నైలో రమికృష్ణ జన్మించింది రమికృష్ణ నాన్న పేరు కృష్ణ అమ్మ పేరు మాయా ఇంకా రమ్యకృష్ణ తమిళ నటుడైన జో రామస్వామి మేనకోడలు చిన్న వయసులోనే రమ్యకృష్ణ భరతనాట్యం కూచిపూడి వెస్ట్రన్ డ్యాన్సెస్ నేర్చుకొని పలు స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది చిన్నతనం నుంచే నటనపై ఇంట్రెస్ట్ ఉండటంతో రమ్యకృష్ణ ఎనిమిదవ తరగతి చదువుతున్న టైంలోనే మొదట తమిళ్లో వెల్లై మనసు అనే చిత్రంలో నటించింది ఈ సినిమా తమిళ ప్రేక్షకులని అంతగా ఆకట్టుకోలేకపోయింది తర్వాత మన తెలుగులో మిత్రులు సినిమా ద్వారా మొదటిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది ఈ సినిమా ద్వారా రమ్యకృష్ణకి అంతగా గుర్తింపు రాకపోయినా తర్వాత నటించిన సూత్రధారులు సినిమా ద్వారా రమ్యకృష్ణ తన నటనకి గాను మంచి నటిగా ప్రేక్షకుల్లో పేరు సంపాదించింది ఇంకలా అల్లుడు గారు అల్లరి మొగుడు మేజర్ చంద్రకాంత్ అల్లరి ప్రియుడు హలో బ్రదర్ క్రిమినల్ గరానాబుల్లోడు అన్నమయ్య చంద్రలేఖ కండే కూతుర్నే గాను ఆయనకిద్దరు అల్లుడా మజాక ఆహ్వానం ధర్మచక్రం సోగ్గాడి పెళ్ళం ఇంగ్లీష్ పెళ్ళ ఈస్ట్ గోదావరి మొగుడు అమ్మోరు నీలాంబరి నరసింహ సమక్క సారక్క సింహాద్రి శైలజారెడ్డి అల్లుడు బాహుబలి సోగ్గాడే చిన్ని నాయన కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఇలా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకుల్లో తనకంటూ ఎంతో క్రేజ్ని సంపాదించడమే కాకుండా తెలుగులో పాపులర్ యాక్టర్గా ఎదిగింది తెలుగులోనే కాకుండా తమిళ్ కన్నడ మలయాళం హిందీ లాంగ్వేజెస్లో కూడా రమ్యకృష్ణ నటించి తన నటనతో అక్కడ ప్రేక్షకుల్ని కూడా అలరించింది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ లాంగ్వేజెస్లో రెండు వందల అరవై సినిమాల్లో రమ్యకృష్ణ నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది దాదాపుగా తెలుగులో టాప్ హీరోలందరితోనూ రమ్యకృష్ణ నటించింది రజనీకాంత్ హీరోగా నటించిన నరసింహ చిత్రం సౌత్ ఇండియాలోనే కాకుండా సింగపూర్ లండన్ ఫ్రాన్స్ జపాన్ లాంటి అనేక దేశాల్లో విడుదలై అంతర్జాతీయంగా కూడా రమ్యకృష్ణకి మంచి పేరు తెచ్చిపెట్టింది ఇక అవార్డుల విషయానికి వస్తే కంటే కూతుర్నే కను సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి నంది అవార్డుని తీసుకుంది అలాగే రాజు మహారాజు సినిమాకు గాను ఉత్తమ సహాయ నటిగా నంది అవార్డుని అందుకుంది ఇటీవలే బాహుబలి సినిమాలో శివగామి పాత్ర చేసినందుకు గాను దేశమంతటా రమ్యకృష్ణకి మంచి గుర్తింపు లభించడమే కాకుండా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్గా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డుని అందుకుంది ఆ పాత్రకి ఆమె తప్ప ఎవరు ఆ పాత్రను పోషించలేరు అన్నలాగా ఆ పాత్రలో రమ్యకృష్ణ జీవించింది ఇంకా రమ్యకృష్ణ నాలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ మూడు నంది అవార్డ్ అలాగే తమిళ్లో పడయప్ప సినిమాకి గాను ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డుని అందుకుంది తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకు గాను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్గా ఫిలింఫేర్ అవార్డుని అందుకుంది ఇక పర్సనల్ విషయానికి వస్తే డైరెక్టర్ అయిన కృష్ణ వంశీని కృష్ణ రెండు వేల మూడులో మ్యారేజ్ చేసుకుంది వీళ్ళకి ఒక బాబు ఉన్నాడు పేరు రిత్విక్ ఇటీవలే రమికృష్ణ క్వీన్ అనే వెబ్ సిరీస్లో రాజకీయ నాయకురాలిగా నటించి ప్రేక్షకుని తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది ప్రస్తుతం రమికృష్ణ జీ తెలుగులో ప్రసారమవుతున్న క్వీన్ సీరియల్లో నటిస్తూ ముల్లితెరపై కూడా తన నటనతో ప్రేక్షకుని ఎంతగానో అలరిస్తోంది సరే ఫ్రెండ్స్ మీకు గనక రమ్యకృష్ణ నటన గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో రమ్యకృష్ణ మరిన్ని తెలుగు సినిమాల్లో నటించాలని అలాగే సీరియల్స్లో కూడా నటించాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అని టైప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ